రూమ్లోనే బాగుంది. ఈ రూమ్లోనే అమ్మాయి ఉండేది సార్. మీ హస్బెండ్ ఎక్కడ? 301 లో ఉంటారు, రండి చూపిస్తాను. అదిగో చూడండి. చూసారుగా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటికి ఇది చాలు, మళ్ళీ కలుస్తా. డియర్ గర్ల్స్, ఈ రోజు రాత్రికి మన హాస్టల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఏమంటారు? 12 గంటల వరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుని తర్వాత కేక్ కట్ చేసి న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుదాం. ఓకే? ఓకే మేడం. డియర్ గర్ల్స్, ఇందులో కొన్ని చీటీలు రాసి వేశాను. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క చీటీ తీసుకోవాలి. ఇందులో ఏమి రాసుంటే వాళ్ళు అలా చేయాలి. ఓకే మేడం. ఎవరు తీయాలి మేడం? ఇదిగో సుమా, నువ్వే తీ. నాగార్జున నీ భర్త అయితే, ఆ గ్రీకు వీరుడు నవమన్మధుడు నా భర్త అయితే, బ్లూ క్రాస్ అని తిరగకుండా ఎప్పుడు డబుల్ క్రాస్ పెట్టుకుంటాను. డబుల్ క్రాస్ అంటే ఏంటే? అది తెలుసుకునే వయసు కాదులేదు ఇది. ఇప్పుడు మీరు తీయండి. సుమతో కలిసి ఆకుచాటు పిండి తడిసే ఆ పాటకు డాన్స్ చేయాలి. నాకు రాదు మేడం. సరదా ప్రోగ్రామ్ లో సాకులు చెప్పకు. అర్ధరాత్రి తరుణ్ ఫోన్ చేసి నేను ప్రేమిస్తున్నానంటే ఏం చెప్తావు? అర్జెంట్ గా వచ్చి డేటింగ్ చేద్దాం. ఆ డేటింగ్ కాదు, ముందు డైటింగ్ చేస్తాను. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, కరుణించి కాపాడు శిరిడి సాయి. ఓం సాయి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన భవిష్యత్తు బాగుండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పేరు ప్రఖ్యాతులతో వెలసిల్లాలని మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ భావాన్ని కోరుకోండి. నీ మాటే నా మాట అయినప్పుడు నేను ప్రత్యేకంగా దేవుణ్ణి కోరుకునేది ఏముంటుంది? కానీ మాలతి, thank you.
హలో మిస్. అబ్బా భలే సెకనురా బాబు. ఏంటి ఉదయాన్నే వేటకు బయలుదేరావా? ఈ ఆట బొమ్మను ఎత్తుకెళ్ళి ఆడుకుందామని. ఏంటి జోకులా? కాదు కేకు తీసుకో. విశేషం ఏంటి? మా నైసీ బర్త్డే ఇవాళ. నైసీ ఎవరు? మా పెంపుడు కుక్క. యూ సిల్లీ ఫెలో, దొరకపోవు అప్పుడు చెప్తాను పని. దొరికినప్పుడు అలాగే చెబుతావు గాని ముందు ఈ కేక్ తిను. సరే తినిపించు. ఏంటే ఏదో తెస్తానని వెళ్ళింది, వస్తుంది. ఏంటే ఏదో తెస్తానని చేరుపుతున్నావు? ఇప్పితేగా బయటపడేది. ఏంటి సరుకు? అవునే సరుకు. ఏంటి మందా? అవునే మందు. అబ్బా త్వరగా పోయివే, మజా మజాగా ఉంటుంది. కొద్దిగానే పోయివే. ఆ చాలు చాలు, ఫుల్గా తాగితేనే నేను మజా. తాగేటప్పుడు ఏదో అంటారు కదే. మజాగా ఉంటుందనుకుంటే మత్తుగా ఉందేంటి? ఇంకో రౌండ్ వేసుకోవే, మజా మజాగా ఉంటది. రౌండ్ రౌండ్ గా నా చుట్టూ తిరుగుతున్నట్టుందంటే. ఏయ్ గంగా, నువ్వు మగోడవైతే నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఓసే గంగా, నిన్న అమాంతంగా ఎత్తుకుపోయి రేప్ చేయాలనిపిస్తుంది. అమ్మో అలా చూడకే, ఆ పని ఇప్పుడే రాజా, నువ్వు మా ఫ్రెండు కాకపోతే ఈ ఆనందాల్ని సరదాల్ని అనుభవించేవాళ్ళం కాదురా. ఒరే మీరంతా నా స్నేహితులురా, మిమ్మల్ని ఆనందపరచడం కన్నా నాకేం కావాలి చెప్పండి. నా దగ్గర ఉన్నదే కదా ఖర్చు చేస్తున్నాను. నీది పెద్ద మనసురా. మీరంతా నా ఆనందం కోసం సుఖం కోసం ఏమైనా చేస్తారురా, అందుకే మీరంటే పిచ్చి ప్రేమ. రే రాజా, నీకే వాళ్ళు మర్చిపోలేని ఆనందాన్ని అనుభూతిని అందించబోతున్నాను రా. ఒరే రాజా, నా స్నేహం కోసం నువ్వు ఎంతో చేసావురా, నేను ఈ గ్లాస్ తప్ప నీకేమందించగలనురా. తాగురా తాగు. మరి నేను రాజా మొత్తం బాట్ల లేపేరా, నువ్వు ఒక్కడ వేరే సమర్థుడివి. తాగు తాగురా రాజా. Thank you.
వస్త్రాలు చెప్పి ఏం లేదు, ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ వాటర్ రూమ్ కాదు. రా, నేను తీసుకెళ్తాను. తర్వాత వెళ్తాను. గంగా, గంగా రా, వెళ్దాం. గంగా, అంత కంగారు పడుతున్నా మేడం? పిలుస్తుంటే గంగా వెళ్ళిపోతుంది మేడం. నేను అదే అడిగానమ్మా, తనకేదో హెల్త్ బాగాలేదట, ఏది వచ్చినా తట్టుకోలేదు పిచ్చి పిల్ల. పోనీ నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురానా? ఎందుకు లేసుమ్మా, నువ్వేదో పని మీద వెళ్తానన్నావుగా. నేను ఆల్రెడీ డాక్టర్ ఫోన్ చేశానులే, 10 నిమిషాలు వచ్చేస్తానన్నాడు. నువ్వేదో పని మీద ఉన్నావుగా, వెళ్ళి వెళ్ళు. సరే మేడం, వెళ్ళు. అమ్మో, ఆ అవునిస్తే పేగులు లెక్క పెట్టే పిల్లలాగే ఉంది. గంగా, ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఉన్న బాధను దాచుకుంటే రెట్టింపవుతుంది, అదే బాధను పంచుకుంటే సగం అవుతుంది. అసలు నీ బాధ కారణం ఏంటో చెప్పు. ఏం లేదు, ఊరికే. గంగా, నువ్వేదో దాస్తున్నావు. ఆ రోజు వార్డెన్ రూమ్ నుండి నువ్వు సాడ్గా వస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. ఏదో సాధించాలని ఎన్నో ఆశలతో వచ్చాను, చివరికి అన్నీ కోల్పోయి తీర్లు మాత్రమే గంగగా మిగిలాను. రిలాక్స్, ఏం జరిగిందో చెప్పు. ఎవరితో చెప్పవన్న నమ్మకంతో నీతో చెప్తున్నాను. ఆ రోజు ఫ్రెండ్స్ బలవంతంతో మందు తాగాను. అలవాట్లు ఉండాకు మత్తులో ఏదో జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునేసరికి విషయం అర్థమైంది. నేను ఏం చేపడ్డానని పోలీసుల కన్నా ముందే భూపతికి చెప్పాను. ఏమంది? నన్ను ముగ్గురు కుర్రాన్ని రేప్ చేసిన వీడియో క్యాసెట్ నాకే చూపించాడు. అంతేకాదు, 2 రోజుల్లో ఎవరో పెద్ద పార్టీ వస్తున్నారట, వాళ్ళని సంతోష పెట్టకపోతే ఆ క్యాసెట్ బయట పెడతానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎవరికి చెప్పను, ఏమని చెప్పుకోను. ఏంటి రాత్రి వేళ ఎత్తుతున్నావు? ఇక్కడెవరో నల్ల కొట్టు వేసుకొని క్యాప్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఎవరో అతను. ఇక్కడెవరో తిరగట్లేదే, అనవసరంగా రాత్రి వేళ నిద్ర పాడు చేసుకోకుండా వెళ్ళి పడుక. Thank you.
ఎక్కడికెళ్ళినా నా ముందుకు రావాల్సిందే. లోపల ఒకడు ఉన్నాడంటే బయట వీడు. ఛీ, స్టూపిడ్. ఏంటి అలా ఉన్నావు? ఇలా వెళ్ళి అలా వచ్చేసావేంటి? ఏం లేదే, కొంచెం తలనొప్పిగా ఉంటే వచ్చేసానంతే. అయ్యో, కుర్రో కుర్రో కనపడటం లేదేంట్రా?
కాలిపోతుంది. జరిగిపోయింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. కొండదేవరానా, మనల్ని ఎవరన్నా గుర్తుపడతారంట? మనల్ని గుర్తుపట్టేంత దిమాక్ ఎవరికి ఉందిరా? దిమాకు సంగతి ఏమో గాని మీ సం ముందుకు వెళ్తా ఉంది చూసుకో. కుర్రో 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 తుర్రో తుర్రు కుర్రో తుర్రో. ఒరే రోటెందుకు గాని అక్కడ ఒక కారు ఆగుంది, అక్కడ ఎవరో ఉన్నారా, వాణ్ణి ఒక ఆట ఆడిద్దాంరా. ఒరే యదవా, ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోతామేమో చూడరా. చిగ్గులేదట్రా, ఈ మొక్క వేషం ఇక ముందు చెప్పాలా? ఇప్పుడు చెప్తే యాసం ఎగిరిపోద్దంట్రా. ఎగిరిపోయేది వేషం కాదు, నువ్వు లాగితంటే స్టేషన్కి వెళ్ళి చతికెళ్ళ పడతావు. ఆహా, మళ్ళీ మీసం ఎగిరిపోతుంది చూసుకోరా. కుర్రో 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 తుర్రో. కోయదొరలు వచ్చిరాం దొరా, కోయదొరలు వచ్చాం దొరా, దొరా కోయదొరలు వచ్చాం దొరా. కుర్రో కుర్రో తుర్రో తుర్రు కుర్రో కుర్రో దొరా 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 కోయదొరలు వచ్చాం. జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. కుర్రో కుర్రో ఏడుకుండల ఎంకన్న మీద ఆన చెయ్యి చాపుదొరా. రేఖలు చూసి ఉన్నదిన్నట్టు లేనిది ఉన్నట్టు ఉన్నది లేదు. చివరి డైలాగులు దారి తప్పుతున్నాయి. ఆ ఉన్నదిన్నట్టే చెబుతాం, చెయ్యి చాపుదొరా. దొరా చేతి రేఖలన్నీ మసిబారినాయి దొరా. కారు రిపేర్ అయిందని గాబరా పడుతున్నావు దొరా. నాటు లేనిన చెయ్యి దొరా, పట్టుబడితే ఉరుం పట్టే దొరా. ఆహా ఆహా ఓహో ఆహా, దొరగారికి ఇద్దరు దొరసానులు. ఓహో, ఆ పక్క అలివేలు మంగమ్మ, ఆహా ఈ పక్క బీబీ నాంచారమ్మ. ఓహో వినట్టు ఒరే పైనట్టు జగుట్టో పోలీస్ స్టేషన్, జాతకాలు చెప్తారా? మీ జాతకాలు నేను చెప్తానరా సార్? ఆ మర్డర్ కేసు క్లూ కోసం సార్. ఒరే నాకు ఇద్దరు పిల్లలట్రా, మీరు ఇలాంటి ఎదవేశాలు వేస్తే మీ పిల్లలు మిమ్మల్ని ఉదయేసేలా చేస్తారు. ఒరే మీరు ఇలాంటి వేషాలు వేస్తే హంతకులు దొరుకుతారట్రా పిల్లగళ్ళం సార్, క్షమించండి. ఏరా మీరెన్ని మారు వేషాలు వేసినా కనుక్కోలేకపోతే ఎందుకురా ఈ పోస్ట్ లో నేను? వెళ్ళండి వెళ్ళండి. అలాగే సార్. అమ్మయ్యా చూసావురా, లేదవ డైలాగు లేచి దొరికిపోయావు, వేషాలు వేస్తానంట వేషాలు. అయినా నాదొక అనుమానం రా, అసలైన డ్యూటీ టైంలో మఫ్టీలు దొరుకుతున్నాడంటే మర్డర్కి ఈయనకి. రే నోరు మూసుకొని రా, స్టేషన్కి పోదాం. కమిషనర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి సుమా, ఏంటి ప్రాబ్లం? గంగ కనిపించట్లేదు మేడం. ఏంటి సుమా, హాస్టల్ అంతా వెతికావా? హాస్టల్ అంతా వెతికాను మేడం, ఎక్కడా కనిపించట్లేదు, ఎవరి రూమ్లోనూ లేదు. ఏంటమ్మా ఏమైంది? గంగ కనిపించడం లేదంట. ఇంతేనా? నేను ఏదో అనుకున్నా, నిన్న నాతో చెప్పేగా వాళ్ళు ఊరెళ్ళింది. ఎక్కడికెళ్ళినా గంగ నాకు చెప్పే వెళ్తుందే. చూడమ్మా నువ్వు ఈ మధ్య ప్రతి విషయానికి టెన్షన్ పడుతున్నావు. హాస్టల్ విషయం చూసుకోవడానికి మేమున్నాగా, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో. వెళ్ళమ్మా.